ఈ వీడియోలో టూ ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఈ టూ స్టాక్స్ కూడా రీసెంట్గా బ్రోకరేజ్ రిపోర్ట్స్ ఎలాంటి కన్క్లూజన్ ఇచ్చాయి ఈ టూ స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా స్మార్ట్ మనీ కార్నర్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ అయితే పోస్ట్ చేయండి. ఇకపోతే స్టాక్ అనేది ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ స్ట్రాంగ్ మూమెంటం కలిగిన స్టాక్ అండ్ ఫర్దర్గా కంటిన్యూస్గా డిక్లైన్ అవుతూ వస్తుంది. సో ఈ స్టాక్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ చూస్తే రాకేష్ జున్జున్వాలా అండ్ అసోసియేట్స్ 10.03% స్టేక్ని, ప్లూటస్ వెల్త్ 6.86% స్టేక్ని కలిగి ఉన్నారు. అండ్ రీసెంట్ షేర్ హోల్డింగ్ ప్రమోటర్ వాటా తీసుకుంటే ఓన్లీ 19.2% ఉంది జూన్ క్వార్టర్ వరకు. మ్యూచువల్ ఫండ్స్ దాదాపు వాటాని అయితే పెంచుకున్నాయి, 2.76% ఉన్న వాటా 3.75% పెరిగింది జూన్లో. అండ్ ఎఫ్ఐఐ వాటా 10.35% నుంచి 10.15% తగ్గింది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాటా అయితే 14% నుంచి దాదాపు 15% పెంచుకున్నారు జూన్ క్వార్టర్లో. సో ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ అయితే కలిగి ఉన్న కంపెనీ ఇది. అండ్ కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా స్టాక్ అయితే మూవ్ అవ్వలేదు, కంపెనీ యొక్క రెవెన్యూస్ అయితే మూవ్ అవ్వలేదు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు వచ్చిన హైప్ ఏదైతే ఉందో దాన్ని అయితే కంటిన్యూ చేయలేకపోయింది. బట్ రీసెంట్గా కొన్ని అప్డేట్స్ అయితే జరిగాయి స్టాక్లో. రీసెంట్గా వీళ్ళు ఒక యుఎస్ కంపెనీని అక్వైర్ చేసుకున్నారు, కంపెనీ పేరు వైల్డ్ వర్క్స్. దీన్ని $10.4 మిలియన్కి అయితే అక్వైర్ చేసుకున్నారు. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే యుఎస్ బేస్డ్ గేమ్ డెవలప్మెంట్ స్టూడియో. వీళ్ళు ఫోకస్ చేసేది గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్, సో జెల్ మీద టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తారు. అండ్ వీళ్ళ యొక్క మార్కెట్ సెగ్మెంట్ 8 to 12 ఇయర్స్, సో ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి రెవెన్యూ అనేది వస్తుంది. అండ్ నజారా టెక్నాలజీస్ మేజర్గా ఫోకస్ చేసేది 2 to 7 ఇయర్స్ అయితే, సో ఈ కంపెనీ 8 to 12 ఇయర్స్. సో టుగెదర్గా ఏంటంటే వీళ్ళ యొక్క మార్కెట్ సెగ్మెంట్ టార్గెట్ మార్కెట్ ఏదైతే ఉందో, సో టార్గెట్ మార్కెట్ ఎక్స్పాన్షన్ అయితే పెరిగింది. సో దట్ వీళ్ళ రెవెన్యూస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఎక్కువ శాతం బ్రోకరేజ్ రిపోర్ట్స్ లైక్ ప్రభుదాస్ లీలాధర్ అయితే వీళ్ళ యొక్క ప్రైస్ టార్గెట్ 1000 అనేది ఒక ఫేర్ వాల్యుయేషన్ ఇక్కడ నుంచి అనేది ఎక్స్పెక్టేషన్ బై కన్సిడరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎస్టిమేట్స్ 23 and 24 రెవెన్యూ ఎస్టిమేట్స్, ప్రాఫిట్ ఎస్టిమేట్స్, ఎర్నింగ్స్ పర్ షేర్ ఎస్టిమేట్, ప్రైస్ టు ఎర్నింగ్ ఇవన్నీ కలగలిసి ప్రైస్ వాల్యూ ఒక ఫేర్ వాల్యూ 1000 అయితే ఇచ్చారు స్టాక్కి. అండ్ దానికి ఆల్మోస్ట్ సపోర్టింగ్ అయితే ఉంది. ఫైనాన్షియల్స్ అయితే ప్రస్తుతానికి స్ట్రాంగ్ అనే కదలాడుతున్నాయి. అండ్ పర్సంటేజ్ చేంజ్ తీసుకుంటే మార్చ్ రిజల్ట్స్ నుంచి జూన్ రిజల్ట్స్కి 24% వృద్ధి ఉంది టోటల్ ఇన్కమ్లో, నెట్ ప్రాఫిట్లో 422%, ఈపీఎస్లో 414% వృద్ధి. బట్ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఈ జూన్కి మీరు కంపేర్ చేస్తే 68% ఇన్కమ్ పెరిగితే, 116% నెట్ ప్రాఫిట్ పెరిగితే, 101% ఈపీఎస్ అయితే పెరిగింది. సో ఇక్కడ నుంచి స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా డౌన్ సైడ్ అయితే ఇంకొక 50 to 100 రూపీస్ అయితే మ్యాక్సిమం కరెక్షన్, బట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ అయితే అన్లిమిటెడ్ అప్ సైడ్ పొటెన్షియల్. నౌ ఇంకొక స్టాక్ సిమెంట్ ఇండస్ట్రీలో ఆపరేట్ అవుతున్న స్టాక్ అండ్ సిమెంట్ సెక్టర్ స్టాక్స్ ఈరోజు ఎక్కువ శాతం పెరిగాయి ట్రేడింగ్ సెషన్లో. సిమెంట్ సెక్టర్కి మేజర్ బూస్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆవాస్ యోజన, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడము, పోర్ట్ బిల్డింగ్, సో ఇట్లాంటివన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు సిమెంట్ ఇండస్ట్రీకి. అక్కడ నుంచి వీళ్ళ మేజర్ ఆదాయం వస్తుంది కాబట్టి. బట్ స్టిల్ ఈ సెగ్మెంట్లో రకరకాల ప్లేయర్స్ ఉన్నారు, సో మార్కెట్ కూడా చాలా కాంపిటేటివ్గానే ఉంది. ప్రైజ్ చాలా కాంపిటేటివ్ ప్రైజే ఇవ్వాలి కస్టమర్స్కి కాబట్టి. ఇవన్నీ కూడా సిమెంట్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఛాలెంజెస్. అండ్ ఒకసారి ఈ స్టాక్ హెడిల్బర్గ్ సిమెంట్ స్టాక్ యొక్క గమనిస్తే ప్రైస్ని ఆల్మోస్ట్ స్టాక్ అయితే అప్ ట్రెండ్లోనే కొనసాగింది. 160 లెవెల్స్ నుంచి ప్రస్తుతానికి 190 లెవెల్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీకు ఒక అప్ ట్రెండ్ 220 అయితే ఒక మ్యాక్సిమం అప్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి. సో పెద్దగా ఫైనాన్షియల్స్లో టర్న్ అరౌండ్ కానివ్వండి, మనకి ఎక్కువగా ఏమి కనిపించదు ఈ స్టాక్లో. ఒక అప్ ట్రెండ్ టెక్నికల్గా కనబడుతుంది. అండ్ ఆ అప్ ట్రెండ్ అనేది 210 లెవెల్స్ కాకపోతే ఒక 220 లెవెల్స్ నుంచి అయితే మళ్ళీ కరెక్షన్ అయితే తప్పకుండా జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సో అక్కడ మనకి ఒక వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ ప్రకారం అండ్ ఈపీఎస్ ఎస్టిమేట్స్ ప్రకారం 150-140 రూపీస్ అనేది ఒక కరెక్ట్ ప్రైజ్ ఈ కంపెనీకి సంబంధించి. సో మ్యూచువల్ ఫండ్స్ అయితే వాటాను తగ్గించుకున్నాయి జూన్ క్వార్టర్లో. అండ్ ప్రమోటర్ వాటా స్టేబుల్గా ఉంటుంది హెడిల్బర్గ్ సిమెంట్లో. అండ్ ఎఫ్ఐఐస్ వాటా పెంచుకున్నాయి ఈ క్వార్టర్లో, 5.45% నుంచి 6.4%కి ఎఫ్ఐ వాటా పెరిగింది. అండ్ స్టాక్ అనేది సెన్సెక్స్ పర్ఫార్మెన్స్తో రిలేటివ్గా కంపేర్ చేసినప్పుడు కొద్దిగా వీక్గా ఉంది, సో లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా. సో మనకి కొద్దిగా వీక్నెస్ అయితే కనబడుతుంది స్ట్రెంగ్త్ పరంగా తీసుకుంటే. నౌ కంపెనీ అయితే డివిడెండ్ పేఅవుట్ అయితే డివిడెండ్స్ అయితే పే చేస్తుంది. అక్టోబర్లో డివిడెండ్ పేఅవుట్, సెప్టెంబర్ 2021, సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 19, డిసెంబర్ 2019లో ఇంటరిమ్ డివిడెండ్ అయితే పే చేశారు. సో డివిడెండ్ పే చేయగలిగిన కంపెనీ ఇది. అండ్ ఫైనాన్షియల్ వాల్యుయేషన్స్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 వాల్యుయేషన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి, సో పూర్ వాల్యుయేషన్స్.
అండ్ దీనికి రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ నెట్ సేల్స్ని కంపేర్ చేస్తే ఓన్లీ 6.11% వృద్ధి కనపడింది లాస్ట్ ఇయర్తో, అండ్ క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ 51 crore ఉంది, అండ్ లాస్ట్ ఇయర్ జూన్లో 68.65 crore ఉంది. సో నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది, ఎబిటా అనేది ఆల్మోస్ట్ 25% తగ్గితే ఈపీఎస్ అనేది 2.28 rupees వచ్చింది, లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో 3 rupees ఉండింది. సో ఇవన్నీ ఐడెంటిఫై చేసినాక ఏంటంటే తప్పకుండా ప్రైస్లో కరెక్షన్ అయితే రానుంది. సో ఇక్కడ నుంచి కొనసాగుతున్న అప్ ట్రెండ్ అయితే అరౌండ్ మనం ఇదివరకు డిస్కస్ చేసినట్టు 210-220 లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ కరెక్షన్ రావచ్చు. సో ఇది ఓవరాల్గా హెడిల్బర్గ్ సిమెంట్ అండ్ నజారా టెక్నాలజీస్కి సంబంధించిన ప్రైస్ అప్డేట్స్. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ అయితే చెప్పండి.